అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మేము రీసెంట్గానే అంటే ఒక 2 మంత్స్ అయి ఉంటుంది కాశీయాత్ర వెళ్ళామండి. అదేనండి వారణాసి. మా ఫ్యామిలీ అందరితో కలిసి మేము వెళ్ళొచ్చిన ప్లేస్ అనమాట. చాలా బాగుందండి. అసలు మేము ఎక్కడికి వెళ్ళాము అన్నది నేను చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసి పెట్టాను. అవన్నీ యాడ్ చేసి 2 పార్ట్స్ కింద నేను డివైడ్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ టైంలో వెళ్ళాల్సిన మంచి ఒక చోటు అంటే అది కాశీయాత్ర. వారణాసి యాత్ర తప్పకుండా అందరూ చూడాల్సిన ఒక చోటు. నేను కాశీ విశ్వేశ్వరుని దర్శించుకొని వచ్చాను. నా జన్మ ధన్యం అయిపోయింది. అంతకన్నా హ్యాపీ ఇంకేమీ లేదు. ఎటు చూసినా శివలింగాలే, ఎటు చూసినా ఈశ్వరుడే, ఎక్కడ చూసినా ఈశ్వరుడి మహిమే. అసలు అంత బాగుంది. తప్పకుండా మీరు కూడా, మీకు కుదిరితే తప్పకుండా మీరు కూడా వెళ్ళి రండి. మంచి ఒక ప్లేస్ అది, మంచి ప్లేస్ అది. అక్కడికి వెళ్తే కానీ ఆ హ్యాపీనెస్ని మనం చెప్పలేం, మాటల్లో కూడా చెప్పలేం, అంత బాగుంది. సో ఈ వీడియోను కూడా మీరు కూడా, ఈ కాశీయాత్ర మేము ఎలా ఎంజాయ్ చేసామో, మేము ఎక్కడికి వెళ్ళాం అన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. మీకు మా కాశీ ప్రయాణం మొదలైందండి. ఎంతో హ్యాపీగా అందరం స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము చెన్నైలో ఉంటున్నామని చెప్పాను కదండి. చెన్నై టు వారణాసి 2 డేస్ పడుతుంది, ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ కదండి. ఖచ్చితంగా 2 నైట్స్ మనం ట్రైన్లోనే స్పెండ్ చేయాలి. ఎవరికైనా ఈ ట్రైన్ డీటెయిల్స్ కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను ఏ ట్రైన్ అన్నది. సో ఇదేమో మా వాడికి, మా చిన్నోడికి మా అత్తయ్య గారు ఉయ్యాలు వేశారు ట్రైన్లోనే. వాడు హ్యాపీగా అందులోనే ఎంజాయ్ చేస్తున్నాడు. ట్రైన్లోనే 2 నైట్స్ ట్రైన్లోనే స్పెండ్ చేశాము. నెక్స్ట్ మనం వారణాసి స్టేషన్లో దిగిపోయాం. అక్కడ నుంచి మన రూమ్కి వెళ్ళిపోదాం. ఇది మన రూమ్ టూర్ అన్నమాట. రూమ్ టూర్ కాదు, వారణాసిలో రూమ్ ఇది. సో మాకు అలర్ట్ చేసిన రూమ్ ఇది. 15 మంది ఫ్యామిలీస్ దాకా వెళ్ళామండి. ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ రూమ్స్ ఇచ్చేశారు. అన్ని రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ లాజ్ అనేది చాలా బాగుంది. మెయిన్గా ఫుడ్ అనేది చాలా బాగుంది, ఎందుకంటే పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి మనకి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు ఫుడ్ వల్ల. మేము 1 వీక్ వరకు స్టే చేసాము. చాలా ఫుడ్ అనేది చాలా సూపర్గా ఉంది, మాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. అందుకనే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను ఈ హోటల్ రూమ్స్ గురించి. సెకండ్ పార్ట్లో మీకు ఈ డీటెయిల్స్ అన్నీ నేను యాడ్ చేస్తాను, ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేస్తాను. ఎవరైనా వారణాసి వెళ్ళే వాళ్ళు ఉంటే రూమ్స్ అనేవి ముందుగా కాల్ చేసి మీరు బుక్ చేసుకోండి. సో సెకండ్ పార్ట్లో నేను మేము ఎక్కడికి వెళ్ళాం, ఏ గుడికి వెళ్ళాం అన్నది అన్నీ యాడ్ చేస్తాను. అన్ని డీటెయిల్స్ నేను సెకండ్ పార్ట్లో చెప్తాను. సో బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని చూసినందుకు. సో నా ఛానల్కి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అందరూ హ్యాపీగా ఉండండి. బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.